సో పర్ణికలో ఫస్ట్ అబ్జర్వ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అసలు అవకాశం ఫస్ట్ ఎవరు ఇచ్చారు? మ్యూజిక్ డైరెక్టర్ అంటే మేము అప్పుడు కోరస్ పాడేవాళ్ళం. పోతే పోని అని సినిమాకి కోరస్ పాడడానికి రామాచార్య సార్ పంపించారు నన్ను, గీతాని తమ్మారెడ్డి భరద్వాజ్ గారిది కోరస్ రీ రికార్డింగ్ అనమాట. అప్పుడు ఆర్పి గారి స్టూడియోలో అయింది. అప్పటికి ఆల్రెడీ పాడుతున్న సింగర్స్, ఇండస్ట్రీలో పాడుతున్న సింగర్స్ సీనియర్స్తో మేము పాడడం జరిగింది. సో అప్పుడు అసలు మైక్ ముందు ఎలా బిహేవ్ చేయాలి, పక్కన వాళ్ళతో సీనియర్స్తో ఎలా ఉండాలి, మేము ముందు అక్కడ కీబోర్డ్ ప్రోగ్రామర్స్ వాళ్ళందరినీ అంకిల్స్ అని పిలిచేవాళ్ళం, అంకుల్ అని పిలవకూడదు, సార్ అని పిలవాలి, ఇలా అంటే ప్రొఫెషనల్గా ఎలా ఉండాలి అన్నవన్నీ అక్కడ తెలిసాయి అన్నమాట స్టూడియో రికార్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత. సో అక్కడ పాడుతూ పాడుతుండగా ఒక పరారి అన్న సినిమాకి ట్రాక్స్ పాడడం జరిగింది. సో మురళి గారని ఆయన ట్రాక్స్, అన్ని ట్రాక్స్ పాడాను. అందులో రెండు సాంగ్స్ ఓకే అయ్యాయి, ఒకటి మాస్ నెంబర్, ఒకటి సాడ్ సాంగ్. సాడ్ సాంగ్ నాకు గుర్తులేదు, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నౌ. మాస్ నెంబర్ ఏమో గరం గరం ఘటు మసాలా, నరం నరం నిష ఎకాలా, క్షణ క్షణం ఉప్పు పెరగాల, హే చిందులేసి ఆడాలా, గరం గరం ఘటు మసాలా, నరం నరం నిష ఎకాలా, క్షణ క్షణం ఉప్పు పెరగాల, హే చిందులేసి ఆడాలా, ఈ పాట అన్నమాట. సో ఈ అన్ని ట్రాక్స్ పాడిన తర్వాత ఇవి రెండు ఫైనల్ అయిపోయాయి, అలాగే ఉంచేశారు. నేను మళ్ళీ పాడతానండి, ఒకవేళ ట్రాక్ కదా ఫైనల్గా పాడమంటే పాడతానంటే, లేదండి అదే బాగుంది అదే ఉంచేస్తున్నాం అని చెప్పి ఫర్ ది ఫస్ట్ టైం పరారి అన్న సినిమాకి పాడడం జరిగింది. అలా నా అంటే ఒక అంటే ఏమంటారు సినిమాల్లో నా పేరు చూసుకోవడం అనేది అది ఫస్ట్ టైం. దాని తర్వాత బ్రహ్మానందం డ్రామా కంపెనీ సాయి కార్తిక్ గారిది, తర్వాత ఇంకా అన్ని అలా చాలా సినిమాలు, భగవంతుడు, ఇలా చాలా సినిమాలు పాడాను. దాని తర్వాత బ్రేక్ వచ్చింది అంటే దేనికైనా రెడీ, పిల్లందం కేక కేక చక్రి గారు పాడించారు. చక్రి అప్పటికే ఆర్పి గారికి, చక్రి గారికి, శ్రీలేఖ గారికి, కంటాడి కృష్ణ గారికి, వందే మాతరం గారికి, కీరవాణి గారికి, తర్వాత మణి గారికి కొన్ని ఒకటో రెండో పాడాను. దాని తర్వాత అలా అన్నీ సైమిల్టేనియస్లీ రావడం జరగడం వల్ల పాడగలిగాను. ఇంటి మొత్తం మన ఫ్యామిలీ చూసుకుంటే తెలుగు అని చెప్పాలా లేకపోతే కన్నడ అని చెప్పాలా, ఏమని చెప్పాలి? అసలు బేసిక్ గా అమ్మగారు ఏమో కన్నడ తెలుగు నేను మొన్న అదే. సో ప్రతి ఒక్కొక్కరిని చూసుకుంటే ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అసలు వేర్ యు ఆర్ ఫ్రమ్ అనేది. సో ఒక చిన్న క్లారిటీ. యాక్చువల్లీ నేను ఏం చెప్పాలో నాకు కూడా తెలీదు, ఎందుకంటే మా డాడీది తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ అని చెప్పుకుంటా. కానీ నేను పుట్టింది బళ్ళారి, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు, మా అమ్మమ్మ తాత వాళ్ళు అక్కడ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో మా తాతయ్య పెద్ద పోస్ట్లో రిటైర్ అయ్యారు. సో అక్కడే ఉండేవారు, మా అమ్మ డెలివరీ అక్కడే అయింది. సో నేను అక్కడ పుట్టాను, కానీ పెరగడం అంతా తెలంగాణలో పెరిగాను. పుట్టిన వెంటనే కరీంనగర్ డాడీ ఉద్యోగంకి కరీంనగర్ షిఫ్ట్ అయిపోయాం. సో ఫస్ట్ 3 ఇయర్స్ కరీంనగర్లో ఉన్నాము, ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను. సో నేను ఎక్కువ శాతం హైదరాబాద్లోనే ఉన్నాను కాబట్టి తెలంగాణ అని చెప్పుకుంటా. అండ్ మా ఆన్సిస్టర్స్ అందరూ రాయలసీమ సంబంధించిన వాళ్ళు, సో రాయలసీమ అని చెప్పుకుంటా. మా నానమ్మ ఏమో, మా నానమ్మకి తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో తమిళనాడు వంటకాలు, ఆ భాషలు, మా నానమ్మ ఇన్ఫ్లుయెంట్గా మాట్లాడతారు తమిళ్. సో తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అని చెప్పుకున్నా. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళది ఆంధ్ర, పక్క ఆంధ్ర వైజాగ్. సో అది కూడా మాదే. సో ఏదని చెప్పుకోవాలో నాకు క్లారిటీ లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం నేను చిన్నప్పటి నుంచి పెరిగింది హైదరాబాద్, కరీంనగర్ హైదరాబాద్ కాబట్టి తెలంగాణ అని చెప్పాలి. యా, సో ఇంత పాతతనం, కొత్తతనం, ఒక మధ్యతరం అన్ని ఉన్నాయి కాబట్టి, సో బిఫోర్ గోయింగ్ టు అదర్ టాస్క్, ఒక మంచి ఓల్డ్ సాంగ్ మాకోసం. సఖియా వివరించబే, సఖియా వివరించబే, వగలిరిగిన చెలునికి నా కథా సఖియా వివరించవే, వగలిరిగిన చెలునికి నా కథా సఖియా వివరించవే, ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే,
ఊహలు గుసగుసలాడే నా హృదయము కిసలాడే. ఇలా బోల్డ్ అని క్లాసిక్స్ చాలా ఉన్నాయి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.